Hello friends, I'm back. Well, heroj malla unko border video, Thailand border. Last week oka border kellemo. Adi roughga oka 90 kilometers, 85 to 90. And ee border vachesi 220 kilometers untundi almost. Idi kuda same river anamata. From China anchi flow avutundi. 6 countries cover chestu Thailand nunchi Gulf of Thailand ku vellipothundi last ga. ఇది ఈ సిటీ నేమ్ అంటారంటే నోంగ్ఖాయ్ అంటారు. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్ యాక్చువల్లీ. ఆ మిడిల్లో కనిపిస్తుంది కదా సెంటర్ వాటర్లో, అది ఒక టిపికల్ స్ట్రక్చర్. అదేంది అనేదంటే హిందూ టెంపుల్. అది దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. నేను నార్మల్ బార్డర్ ఏదో అనుకున్నాను, నా వైఫ్ ఉండి ఏదో టెంపుల్ ఉంది అక్కడ, టెంపుల్ ఉంది ఇక్కడ పోదామంటే వెళ్ళాను. ఆ దగ్గర వెళ్ళి చూస్తేనే అప్పుడు అర్థమైంది అది ఇట్స్ ఎ హిందూ టెంపుల్. And very, very South Indian style of construction anamata. Ippudu raallu anni alaga pettadam anta kuda adi padipoyindi, eppudo padipoyindi, ippudu kaadu. Akkadiki chaala mandi velthuntaru ee Thai side nunchi. Avatala kanipinchinadanta vere country idi, Laos. Avatala bank undi kada, adantha Laos. Hardly 1 kilometer anta untundi ikkadi nunchi at side ki. సేమ్ ఇక్కడ కూడా అవతల వెళ్తే కొంచెం దూరంలో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేసిన అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ ముందరంతా కూడా ఓన్లీ ట్రక్స్ ఒక్కటే అలౌ చేస్తున్నారు, అందుకని ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళలేదు ఈసారి. ఓన్లీ రివర్ వరకు చూసి వచ్చి ఇక్కడ అన్నమాట. ఈ ఎక్కడో కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ అక్కడ కార్నర్లో. అండ్ ఇది లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. ఇవి చాలా పాపులర్ అన్నమాట థాయిలాండ్లో. ఇలాంటివి చాలా ఉంటాయి. అక్కడ కూర్చొని తిన్నాం అనేది చాలా థాయ్ పీపుల్కి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు కనిపిస్తుంది ఎక్కడో ఆ కార్నర్లో ఉన్నట్టు కదా బ్రిడ్జ్, ఒకటి గ్యాప్ ఉంది కదా మిడిల్లో స్మాల్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. టెంపుల్ వరకు వెళ్ళేదానికి రఫ్గా 5 మినిట్స్ పడుతుంది. అండ్ ఈచ్ పర్సన్ 100 బాట్. నార్మల్ టైమ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడైతే అంత ఎక్కువ మంది లేరు. ఇక్కడ నిన్నే ఇద్దరు ప్లస్ ఇంకో ఎవరు ఇద్దరు ఉన్నారు లేడీస్, అంతే 4 మెంబర్స్. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్లో ప్రే చేస్తాను, ప్రే చేసి వెళ్ళిన వెనక్కి వచ్చేస్తారు. Thank you.
ఇక్కడ బ్యాంక్ మీద కూడా దీని హిస్టరీ అంతే ఏం లేదు అక్కడ. కాకపోతే చూడంగానే నాకైతే అర్థమైంది ఇట్స్ హిందూ స్ట్రక్చర్ అని, ఎందుకంటే మా టౌన్లో కూడా ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఈ బోర్డర్లోనే ఉంటాయి, మోస్ట్గా థాయిలాండ్ బోర్డర్ సిటీస్లోనే ఉంటాయి అనమాట. బోర్డర్ టు లావోస్ అండ్ లావోస్ అండ్ కాంబోడియా, కొంచెం కిందకి వెళ్తే కాంబోడియా, ఈ పైన ఉండేది అంత లావోస్ అనమాట. ఎందుకంటే లాంగ్ టైమ్ బ్యాక్ కాంబోడియా అంతా కూడా రూల్డ్ బై తమిళియన్స్, తమిళ్ కింగ్స్. వాళ్ళ పేరు కూడా అలాగే ఉంటాయి, షై వర్మన్, రాజరాజ వర్మన్ ఇలాగ ఉంటాయి. అంకోర్ వాట్ తెలిసి ఉంటుంది మీకు చాలామందికి, ద లార్జెస్ట్ హిందూ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్. అఫ్ కోర్స్ ఇప్పుడైతే అక్కడ నాన్ ఫంక్షనల్, అది ఏముండదు, జస్ట్ స్ట్రక్చర్ అంతే. శివ విష్ణు అందరూ అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళంతా తమిళ్ కింగ్స్, వాళ్ళు లావోస్ థాయిలాండ్ అంతా కూడా చాలా పార్ట్స్ కాంకర్ చేసి రూల్ చేశారు, అందుకని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన స్ట్రక్చర్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఎప్పుడైతే థాయిలాండ్ బుద్ధిస్ట్ కన్వర్ట్ అయింది బుద్ధిజంలోకి, ఈ స్ట్రక్చర్స్లో అన్ని తీసేసి బుద్ధిజం వీళ్ళ బుద్ధ కూడా పెట్టేసి టుగెదర్, చాలా టుగెదర్ రెండు కలిసి ఉంటాయన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంక్స్ వీళ్ళందరికీ చాలామంది తెలుసు హిందూయిజం గురించి, అండ్ పీపుల్ కూడా కొంతమంది తెలుసు. శివ గణేష్ చాలా కామన్ కనిపిస్తుంటుంది, నారాయణ, అందుకనమాట ఈ స్ట్రక్చర్స్ ఉండేవి. నేను చూడంగానే ఫస్ట్ అయితే చాలా షాక్ అయ్యాను, చాలా క్లియర్ అన్నమాట. క్లోజ్అప్ షాట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదన్నమాట ఒక స్మాల్ ట్రిప్ టు వన్ ఆఫ్ ద బోర్డర్స్ ఆఫ్ థాయిలాండ్ విత్ లావోస్, ద బోర్డర్ ఆన్ ద రివర్ మేకాంగ్. ఇక్కడ నోంగ్ఖాయిలో ఉండేది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ 2 అంటారు దీన్ని. బాగుండేది, సింపుల్, విత్ ఇన్ 10 మినిట్స్ అన్నమాట జర్నీ అంతా. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కూడా నచ్చింది అనుకుంటాను. హోప్ యూ లైక్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ టేక్ కేర్, బై బై.